టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప ఎర్రచంద్రం స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ సినిమా విడుదలై ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయినా ఓటీటీలోనూ ప్రసారం అవుతుంది అయితే పుష్పరాజ్ ఫీవర్ మాత్రం ఇంకా తగ్గడం లేదు బర్నీ డైలాగులు మనరిజం నెటిజన్లతో పాటు ప్రముఖ సెలబ్రిటీలు క్రికెటర్లు అనుసరిస్తున్నారు వీటికి నెట్టింట్లోనూ మంచి స్పందన వస్తుంది తాజాగా ఈ జాబితాలోకి మహారాష్ట్ర ఎంపీ ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ రాణా కూడా చేరారు సినిమాల్లోని పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే కాదు ఫైర్ అనే డైలాగ్ హిందీ వర్షన్ చెప్తూ పిల్లలతో రచ్చ చేశారు ఈ అందాల తార అనంతరం దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారుతుంది కాగా రెండు వేల మూడులో విడుదలైన సీను వసంతి లక్ష్మి చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు నవనీత్ కౌర్ ఆ తర్వాత జగపతి బాబు గుడ్ బై రూమ్మేట్స్ ఏమిధంగా తదుపర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ఆపై కన్నడ మలయాళ పంజాబీ భాషల్లోనూ నటించారు కాగా పన్నెండేళ్ల క్రితమే ఆమె ముఖానికి రంగు వేసుకోవడం మానేశారు రెండు వేల పదకొండులో రవిరానా అనే రాజకీయవేత్తను వివాహం చేసుకుంది ఆ తర్వాత భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ అమరావతి ఎంపీగా పార్లమెంట్లోకి లోకి అడుగు పెట్టారు ఇదలా ఉంటే ప్రస్తుతం బన్నీ డైలాగులు చెప్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది రవణి